ర్యాగింగ్ అనే మాట తరతరాల నుండి వింటూనే ఉన్నాం. ర్యాగింగ్ అనేది ఒక స్టేజి వరకు బాగానే ఉంటుంది, కానీ బోర్డర్ దాటితే కొన్ని జీవితాలు సర్వనాశం అవుతుంటాయి. మీరు అనేక సార్లు వినే ఉంటారు ర్యాగింగ్ వలన జరిగిన ఆత్మహత్యల గురించి. దేశంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు తరచూ జరగడం బాధాకరం. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా ఆకతాయిల ఆగడాలకు అడ్డు అదుపు అనేవి ఉండవు. పోలీసులు ఎంతలా నిఘా పెట్టినప్పటికీ ర్యాగింగ్ కు పాల్పడుతున్న విద్యార్థులు పెచ్చుమీ పోతున్నారు. ఇక వీటిపై సో కాల్డ్ బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసినా కూడా సరైన ఆధారాలు లేకుండా ర్యాగింగ్ చేస్తున్న వారిని అరెస్టులు చేయలేని పరిస్థితి పోలీసులకు నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవల ర్యాగింగ్ భూతాన్ని నిర్మూలించేందుకు పోలీసులు సరికొత్త ఆలోచనతో విద్యార్థులకు షాక్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థులను ఇండోర్ పోలీసులు ఇటీవల పక్క ప్రణాళికతో వలవేసి పట్టుకోవడం జరిగింది. అయితే దీనికోసం వారు ఏకంగా సరికొత్తగా ప్లాన్ చేసి విద్యార్థుల వేషంలో 24 ఏళ్ల పోలీస్ అధికారి నర్సుగా అవతారం ఎత్తాడు. వారికి తోడుగా మరో ఇద్దరు మహిళ పోలీసులు కూడా వెళ్లారు. దీంతో వారిని కూడా క్యాంటీన్ లో సీనియర్లు ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నించగా వారి పాపం పండి చివరికి పోలీసులు అని తెలియక వారికి చిక్కారు. ఈ ఘటనకు ముందు విద్యార్థులు చేసిన ర్యాగింగ్ పై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కానీ చివరికి రెడ్ హ్యాండెడ్ గా వారిని ఇలా మారు వేషాలలో పట్టుకున్నారు. దాంతో విషయానికి తెలిసిన విద్యార్థులు ఆనందంతో గంతులు వేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.